కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం గురువుగారు కర్కాటక రాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు పాటించాలి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా చక్కగా కూడాను పునరుసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదం కలిస్తే కర్కాటక రాశి అంటారండి కర్కాటక రాశికి అధిపతి చంద్రభగవానుడే ఇందాక నేను చెప్పాను చంద్రభగవానుడు ప్రయాణం ఏ రకంగా ఉంటుందని తుల వృషకం ధనస్సు రాశి వారికి ప్రయాణిస్తారంటాడు కానీ ఇక్కడ కర్కాటక రాశి వారికి ప్రత్యేకంగా కూడా చూసినప్పుడు రాశికి సంపూర్ణంగా కూడాను ఒక్క తరవ మనం పరిశీలనగా చూసినప్పుడు కుటుంబాధిపతి వాక్స్థానాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు తులారాశిలో ఈ యొక్క రాశికి చతుర్థ కుటుంబస్థానంలో ఉండటము అనేది వలన నీవు ఏదైనా కుటుంబంలో నువ్వు ఒక మంచి మాట చెప్పినా కూడా వాళ్ళకి అది ఏదో నువ్వు చెప్పిన మాట కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగా అభిప్రాయం వస్తుంది తల్లి దాన్ని కొంచెం సద్దిద్దుకోవాలి సద్దిద్దుకోలేకపోతే ఏంటంటే అన్నశ్రీగా కూడా నియమల స్థాపానికి గురవుతావు కాకుండా ఉండేదానికోసమై మా కర్కాటక రాశి భక్తులు చక్కగా కూడా అంత మధు అంటే తేనె తీసుకొని సూర్యబంధు నించొని సర్వ సర్వాంతరేణ సర్వ సర్వాంతరేణ సకలం మమ సకలం మమ మహోరూపాయ మహోరూపాయ మమ మమ నమ నమ మమ మమ నమ నమ స్వాహ అని చక్కగా కూడాను మస్ఫూర్తి చేసుకొని ఆ యొక్క తేనెని మీరే సేవించాలి ఎందుకంటే అప్పుడు మీ యొక్క మాట అమృత వాక్కులాగా కలగాలని కర్కటాశివాన్ని కూడా ఆస్వాదిస్తున్నాను శుభం